బయట రాత్రిపూట అవతలి పోవాలి వాళ్ళకి సగా కళ్ళు కనబడక మస్క మస్కతోని కింద పడతారు దెబ్బలు తాకి కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ఆయననే ముఖ్యమంత్రి గారు మానవీయ కోణంలో ఆలోచించి పోయిన టర్మ్లో కంటి వెలుగు ప్రోగ్రామ్ని తీసుకున్నాం దాదాపు 8 నెలల పాటు తెలంగాణ వ్యాప్తంగా 1 కోటి 54 లక్షల మందికి కంటి పరీక్షలు చేశాం ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశంలో జరగలే తెలంగాణలో మొన్నటిసారి జరిగింది దాదాపు 50 లక్షల కళ్ళద్దాలు మనం ఇచ్చాం దాంట్లో బాగా మళ్ళీ రెండో విడత ఈ జనవరి నెల 18వ తేదీ నుంచి మళ్ళా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ఈసారి కేవలం 100 రోజుల్లోనే 1500 టీములను పెట్టి రాష్ట్రవ్యాప్తంగా 484 సెంటర్లు పెట్టి మన మంచిర్యాల జిల్లాలో కూడా 40 టీములను ఏర్పాటు చేసి కేవలం 100 రోజుల్లోనే 50 లక్షల మందికి తెలంగాణ బిడ్డలకు ఇవాల మళ్ళా కంటి పరీక్షలు చేసి 50 లక్షల మందికి కళ్ళద్దాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి 200 కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇట్లా ప్రతి అంశంలో ముఖ్యమంత్రి గారు ఒక కుటుంబ పెద్దలాగా కన్న కొడుకులాగా ఆలోచిస్తూ అన్ని రకాల ప్రజానీకం యొక్క ఇబ్బందులను తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి సంవత్సరం నుండి ఏం జరుగుతుందో రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు సంవత్సరం నుండి ముఖ్యమంత్రి గారేమో మంచి పని చేసుకుంటూ మన తెలంగాణ పల్లెల్ని పట్టణాల్ని అన్నిటిని తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకొని పోతూ ఉంటే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మనకు సహకరిస్తలేదు కాలాల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అవ్వా వెట్టది అడక తిననియది అన్నట్టుగా ఇవాళ మన బతుకు మనం బతుకుదామంటే కూడా వాడి ఇవాళ మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ రైతాంగానికి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తే బీజేపీ వాళ్ళ కళ్ళు మండుతున్నాయి రైతుకు ఎకరానికి 10,000 ఇస్తే బీజేపీ వాళ్ళ కళ్ళు మండుతున్నాయి వాళ్ళ కంటి వెలుగు లాంటి కార్యక్రమాన్ని పెడితే బీజేపీ వాళ్ళ కళ్ళు మండుతున్నాయి వాళ్ళ కుందారంలో 56 లక్షల రూపాయలతో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కడితే బీజేపీ వాళ్ళ కళ్ళు మండుతున్నాయి అంటే వాళ్ళకి ఏంటంటే వాడేం చేయడు వేరే రాష్ట్రాల్లో వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా మనం ఏం చేయొద్దాం బయట రాత్రిపూట అవతలికి పోవాలి వాళ్ళకి సగా కళ్ళు కనబడక మస్క మస్కతోని కింద పడతారు దెబ్బలు తాకి కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ఆయననే ముఖ్యమంత్రి గారు మానవీయ కోణంలో ఆలోచించి పోయిన టర్మ్లో కంటి వెలుగు ప్రోగ్రామ్ని తీసుకున్నాం దాదాపు 8 నెలల పాటు తెలంగాణ వ్యాప్తంగా 1 కోటి 54 లక్షల మందికి కంటి పరీక్షలు చేసినాం ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశంలో జరగలే తెలంగాణలో మొన్నటిసారి జరిగింది దాదాపు 50 లక్షల కళ్ళద్దాలు మనం ఇచ్చినాం దాంట్లో బాగా మళ్ళీ రెండో విడత ఈ జనవరి నెల 18వ తేదీ నుంచి మళ్ళా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ఈసారి కేవలం 100 రోజుల్లోనే 1500 టీములను పెట్టి రాష్ట్రవ్యాప్తంగా 484 సెంటర్లు పెట్టి మన మంచిర్యాల జిల్లాలో కూడా 40 టీములను ఏర్పాటు చేసి కేవలం 100 రోజుల్లోనే 50 లక్షల మందికి తెలంగాణ బిడ్డలకు ఇవాళ మళ్ళా కంటి పరీక్షలు చేసి 50 లక్షల మందికి కళ్ళద్దాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి 200 కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇట్లా ప్రతి అంశంలో ముఖ్యమంత్రి గారు ఒక కుటుంబ పెద్దలాగా కన్న కొడుకులాగా ఆలోచిస్తూ అన్ని రకాల ప్రజానీకం యొక్క ఇబ్బందులను తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి సంవత్సరం నుండి ఏం జరుగుతుందో రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు సంవత్సరం నుండి ముఖ్యమంత్రి గారేమో మంచి పని చేసుకుంటూ మన తెలంగాణ పల్లెల్ని పట్టణాల్ని అన్నింటిని తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకొని పోతూ ఉంటే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మనకు సహకరిస్తలేదు కాలాల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అవ్వా వెట్టది అడక తిననియది అన్నట్టుగా ఇవాళ మన బతుకు మనం బతుకుదామంటే కూడా వాడి ఇవాళ మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ రైతాంగానికి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తే బీజేపీ వాళ్ళ కళ్ళు మండుతున్నాయి రైతుకు ఎకరానికి 10,000 ఇస్తే బీజేపీ వాళ్ళ కళ్ళు మండుతున్నాయి వాళ్ళ కంటి వెలుగు లాంటి కార్యక్రమాన్ని పెడితే బీజేపీ వాళ్ళ కళ్ళు మండుతున్నాయి వాళ్ళ కుందారంలో 56 లక్షల రూపాయలతో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కడితే బీజేపీ వాళ్ళ కళ్ళు మండుతున్నాయి అంటే వాళ్ళకి ఏంటంటే వాడేం చేయడు వేరే రాష్ట్రాల్లో వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా మనం ఏం చేయొద్దాం.